హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అతను చేయాలి అనుకుంటున్న వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అప్పుడే అతను ఖచ్చితంగా ఆర్థికంగా బలంగా ఉండగలడు ఫ్రెండ్స్ వీడియో అందరూ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు చూస్తున్న ప్రతి వ్యక్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఇప్పుడు నేను ఈరోజు చెప్పే వ్యాపారము చాలా కాంపిటీషన్ అనేది ఉండదు చాలా తక్కువ మంది తెలిసి ఉంటుంది ఈ వ్యాపారం కానీ ఒకసారి ప్రయత్నం చేసిన వ్యక్తి ప్రారంభించిన వ్యక్తి ఓడిపోయిన చరిత్ర లేదు ఈ వ్యాపారంలో ఇది ఈరోజు మనం మార్కెట్లో చూస్తామంటే కిచిడీ హోటల్స్ కానీ బిర్యానీ హోటల్స్ కానీ నెంబర్ ఆఫ్ హోటల్స్ ఇప్పుడు ఎక్కడ టీ కొట్ల మాదిరి బజార్లో అంటే టీ కొట్లు ఎన్ని ఉంటాయో అన్ని బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి మరి ఈ కలిసరం మరి మంచిదో ఆరోగ్యానికి మంచిది కాదో నాకైతే తెలియదు కానీ అన్ని బిర్యానీ సెంటర్లు మీరు రోడ్డు మీద ఫుట్పాత్ మీద అవుట్స్కర్ట్స్ అంటే ఊరు దాటిన తర్వాత మీరు కారులో వెళ్తుంటే నేను చూస్తుంటే ఎక్కడ పెడితే అక్కడ ఒక లాంటిది ఏర్పాటు చేసి అక్కడ లేకపోతే ఒక తోపుడు బండి లాంటిది ఒక ఆటో లాంటిది ఏర్పాటు చేసి అక్కడ బిర్యానీ అంటే ఒక టౌన్ నుంచి మనం హైదరాబాద్ బై ఔట్కర్ట్స్ నుంచి బయట టౌన్ నుంచి బయలుదేరి ఔట్స్కర్ట్స్లో ఒక ముప్పై నలభై కిలోమీటర్లు పోయే లోపల మీకు దాదాపు యాభై అరవై చోట్ల ఈ బిర్యానీ పాయింట్లు కనపడుతున్నాయి అలాగే టౌన్లో చూస్తే నెంబర్ ఆఫ్ బిర్యానీ పాయింట్లు కనపడుతున్నాయి అలా ఒక హైదరాబాద్ అయినా అంటే కాదు మీరు చెన్నై తీసుకోండి చిన్న చిన్న మ మండల కేంద్రాలు తీసుకోండి ఆఖరకు నియోజకవర్గాలు తీసుకోండి ఇలా ఏ టౌన్లోనైనా కానీ ఈ బిర్యానీ సెంటర్లు అనేది విపరీతంగా పెరిగిపోయాయి మరి ఈ బిర్యానీ సెంటర్లకు ఏమేమి వాడతారు బిర్యానీ కంటే గోంగూర అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది అందరూ తెలుసు ఎందుకంటే మీరు ఎక్కడైనా బిర్యానీ తిన్నా కిచిడి తిన్నా కూడా అంటే కిచిడి అంటే ఏమీ లేదు కలర్ రైస్ ఏదైనా మీరు గిరి గోంగూర లేకుండా పెరుగు చట్నీ లేకుండా జరగదు ఇక్కడ గోంగూర అనేది ఖచ్చితమైన దీంట్లో ఇంకా మిగతా ఏ ఉన్నా లేకపోయినా గోంగూర ఖచ్చితంగా వేస్తారు ఈ గోంగూరను మనము మీరు ఏదైతే ఊర్లో ఉంటున్నారో ఆ ఊర్లో ఆకుకూరలు మీకు హోల్సేల్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి అసలు ఈ గోంగూర ఎక్కడి నుంచి వస్తుంది ఎంతమంది హోల్సేల్గా మార్కెట్కు తీసుకొస్తున్నారు వేరే దగ్గర నుంచి మనం సేకరించడం మనము ఆ తర్వాత హోల్సేల్గా హోటల్స్ కానీ అమ్ముకునే వాళ్ళకు కానీ మన ద్వారా వెళ్ళాలి ఇది విధానం ఈరోజు మార్కెట్లో ఒక ఇద్దరు ముగ్గురు గోంగూరను హోల్స్గా తీసుకొస్తారు అది మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేసి తెలుస్తుంది ఎవరు ఈ బల్క్గా గోంగూర తీస్తారంటే అతనికి ఉన్న గోంగూర మొత్తం మీరు కొనుగోలు చేసి తర్వాత మీరు అమ్ముకోవడమే ఈ వ్యాపార ఉద్దేశం కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక విధానం ప్రకారం ముందుకెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ సర్కిల్లో ఉండే గోంగూర కొనే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం కొనాలంటే మనం కొంచెం రీజనబుల్గా ఇవ్వాలి అతనికి కూడా కొంచెం ఒక పావాల ఆదాయం వస్తే ఉంటారు ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే రిటైల్గా మామూలు వ్యక్తులు గోంగూర ఐదు రూపాయల నుంచి పది రూపాయలు విక్రయిస్తున్నారు తక్కువ తక్కువ ఐదు రూపాయల నుంచి హైయెస్ట్ పది రూపాయలు సీజన్ సీజన్లో పదిహేను రూపాయలు కూడా కట్టలు విక్రయిస్తుంటారు కాకపోతే హోల్సేల్గా హోల్సేల్ హోల్సేల్గా అయితే ఒక పదికి మూడు కట్టలు అదే ఒక్కోసారి పదికి నాలుగు కట్టలు అలా వస్తూ ఉంటాయి వీటిను హోల్సేల్ దగ్గర నుంచి మనం కొనుగోలు చేయడం వల్ల ఏంటంటే డిమాండ్ సిస్టమ్స్ వచ్చాయి అంటే మన ఈ ప్రోడక్ట్ మొత్తం మీ కాడనే ఉందనుకోండి అవసరమైన వ్యక్తులు ఖచ్చితంగా కావాలి కదా కొంచెం డిమాండ్గా విక్రయించవచ్చు అయి ఆ డిమాండ్లో కూడా తక్కువ ఆదాయం తీసుకోండి ఆ హోల్సేల్ చేసి తీసేసే వ్యక్తి ఎన్ని ఎంత స్టాక్ తెచ్చినా అది మీరు కొనే విధంగా ప్లాన్ చేసుకోండి అంత స్టాకు సేల్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసుకోండి దానికి ప్రధానంగా ఏంటంటే ఈరోజు ప్రతి హోటలు అంటే ఈరోజు పెద్ద పెద్ద రెస్టారెంట్లలో గోంగూర తక్కువలో తక్కువగా ఒకరోజు ఒక ఐదు వందల రూపాయలు గోంగూర వాడు వాళ్తారు అంటే ఐదు వందల రూపాయల పైన వాడే అవకాశాలు ఉంటాయి ఐదు వందల రూపాయలు వేసుకున్నా కూడా ఒక నలభై యాభై హోటల్స్ ఉంటాయి ఒక టౌన్లో కూడా ఇట్లా రెండు వందలు వాడే వాళ్ళు ఉంటారు వంద వాడేవాళ్ళు ఉంటారు మూడు వందలు ఐదు వందల గోంగూర కూడా వాడేవాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ మీరు హోల్సేల్గా మీరే సప్లై చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా కొన్నప్పుడు ఏమో ఉందంటే మీరు అవసరమైతే ఒక బండి వేసుకొని ఒక మనిషిని పెట్టించి మొత్తానికి అన్ని ప్రతి చోట్ల మీరే ఇచ్చే విధంగా ఫ్రెష్ గోంగూర ఇచ్చే విధంగా ప్రయత్నం చేయండి అలాగే లోకల్లో అమ్ముకునే హోల్సేల్కు రిటైల్కి అమ్ముకుంటున్నారు వాళ్ళకు కూడా మీరే ఇచ్చే విధంగా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మీరు ఆ విధంగా ప్లాన్ చేయగలరు మీకు ఏమైనా పంట ఉందంటే పంట లేదు కానీ ఎవరైతే హోల్సేల్గా మార్కెట్ దగ్గర తీసుకొచ్చి గోంగూరను అందరికీ విక్రయిస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి మీరు కొనుగోలు చేయను ఆ తర్వాత తక్కువ ఆదాయం వేసుకుని అందరికీ విక్రయించడం ఒక్కసారి ఇది ప్రారంభించిన ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో ఈ విధానంలో ముందుకెళ్తున్న వ్యక్తులే మార్కెట్లో ఎక్కువగా ఉన్నారు ఒకసారి ప్రారంభించిన వ్యక్తి అసలు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి రోజు తక్కువలో తక్కువగా మూడు వేల నుంచి పదివేల రూపాయల పైన సంపాదించే వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే నేను ఇది బాగా స్టడీ చేసి మీకు ఈ మాట చెప్తున్నాను ఒక్కసారి ప్రయత్నం చేయండి మీ టౌన్ను బట్టి ఆదాయం ఉంటుంది ఈరోజు నేను ఒక విజయవాడను ఒక నెల్లూరును ఒక హైదరాబాద్ను ఉద్దేశించి చెప్పడం లేదు ప్రతి నియోజకవర్గం ప్రతి టౌన్లో ఇది అవసరం ఉంటుంది కాబట్టి ఆ టౌన్ బట్టి మనకు వ్యాపారం ఉంటుంది ఆ టౌన్ బట్టి మనకు ఆదాయం ఉంటుంది ఉంటుంది ఒక్కసారి లోతుగా స్టడీ చేసి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి అద్భుతమైన విజయం వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్